Telangana Assembly Radda Indi. MLA Lanta, Taja Maji Layer. Partillo, Rajakiya Vedi Putindi. Yepudepudu Ennikalu Vastayanantu, Netalu, Vyuha Prati Vyuhalaku Padanu Pedutunnaru. CM KCR Dookudu Chusi, Pratipakshalanni Vistupotunnayi. Assembly Raddu Chesina Gantalope, Abhyardhula Jabitanu Vidudala Chesaru. Modati Nunchi Vastunna Uhaganalaku Teradinchi, Tanu Cheppinatlugane, KCR Sittingulanu Abhyardhulaga Prakatincharu. అయితే కేసీఆర్ ప్రకటించిన లిస్టులో కొండా సురేఖ పేరు లేకపోవడం హాట్ టాపిక్ అయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన కొండా సురేఖ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడానికి కారణమేంటి? కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఇంతకీ కొండా దంపతుల దారెటు అన్న అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. Konda Dampatulu, Parichayam Akkarleni Netalu, Telugu Rashtrallo, Fire Brand Ga Peru Techukunna Konda Surekha, Prastutam Warangal Turpu Assembly Niyojakavarganiki Pratinidhyam Vahistunnaru. Aithe Assembly Raddutho MLAlanta Taja Majilayyaru. Assembly Raddu Chestu, CM KCR Nirnayam Teesukunna Tarvata, Abhyardhula Listunu Kuda Prakatincharu. Ee Listlo, Ummadi Warangal Jillaku Chendina 12 Niyojakavargalu Unte, Andulo 11 Sthanalaku Abhyardhulni Prakatincharu. Paiga Sittingulake Ticketlu Prakatincharu. కేవలం వరంగల్ తూర్పు స్థానాన్ని మాత్రమే పెండింగ్ లో పెట్టారు. ఇందుకు కారణం ఏంటి? అసలు తూర్పు అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు అన్న అంశాలపై అటు కొండ అనుచరుల్లో ఇటు నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కొండ సురేఖను పెండింగ్ లో ఉంచడం అంటే ఆమె పట్ల పార్టీలో వ్యతిరేకత ఉందన్న ప్రచారంలో ఎంతో కొంత నిజముందంటూ కొందరు చెవులు కోరుకుంటున్నారు. కొండ సురేఖ వద్ద గురువారం ఉదయం పార్టీ అధిష్టానం టికెట్ విషయం ప్రస్తావించిందట. ఈ సందర్భంగా సురేఖ తనకు 2 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట. పరకాల వరంగల్ తూర్పు అప్పగించాలంటూ కోరారట. ఈ ప్రతిపాదనకు అధిష్టానం నో చెప్పిందట. తూర్పు నియోజకవర్గం తప్ప వేరే ఆప్షన్ లేదని హైకమాండ్ తేల్చి చెప్పిందట. అయితే తూర్పులో తన కూతురు సుస్మిత పటేల్ ను అభ్యర్థిగా ప్రకటించమని కొండ సురేఖ కోరారట. కొత్తగా వారసుల పేర్లను ఇప్పట్లో ప్రకటించేది లేదని, తూర్పులో మీ పేరు ప్రకటించాలా వద్దా అని అధిష్టానం విస్పష్టంగా కోరిందట. ఈ తరుణంలో తనకు టికెట్ వద్దని చెప్పి సురేఖ వచ్చేసినట్లు సమాచారం. ఉదయమంతా వరంగల్లో ఉన్న కొండ మురళికి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందట. ఆ ఫోన్ మాట్లాడుతూ ఇస్తే రెండివ్వమను, లేకుంటే మనకు వేరే దగ్గర నుంచి అవకాశాలు ఉన్నాయంటూ కార్యకర్తలు ఎదుటే మాట్లాడారట. పనిలో పనిగా పార్టీ మారే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అనుచరులతో చెప్పినట్లు వెంకిడి. చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంతో పాటు కొండా దంపతుల దూకుడు విధానం సీఎం కేసీఆర్ కి ఆగ్రహం కలిగించిందని చెప్పాలి. కొండా దంపతులు గత 2 సంవత్సరాలుగా భూపాలపల్లి, పరకాల, వరంగల్ తూర్పు టికెట్లు తమకే కావాలని, ఆ స్థానాలను కేసీఆర్ తమకే కేటాయిస్తారని చెప్పుకొస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఉన్న సిట్టింగ్లు ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని విమర్శించడం, ఆయనపై వ్యతిరేక ప్రచారం కొనసాగించడం పట్ల సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఈ విషయంలో కొండా దంపతులకు గాడ్ ఫాదర్ గా కొనసాగుతున్న హరీష్ రావుకు చెప్పి వారిని సరిగ్గా నడుచుకోమని సూచించారట. అయినా కొండా దంపతులు తగ్గకపోగా మరింత దూకుడు పెంచారు. తూర్పు నియోజకవర్గంలోనూ స్వపక్ష నేతలతో గొడవలకు దిగారు. నగర మేయర్ నరేందర్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా గొడవలు పడ్డారు. పార్టీ ప్రతిష్ట దిగజార్చేలా కామెంట్స్ చేశారు. కొన్ని వివాదాస్పద అంశాల్లో కేటీఆర్, హరీష్ రావు పేర్లను ఉపయోగించడం వంటివి కూడా పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కారణమట. వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో ఇక్బాల్ మినార్ విషయమై అనవసర రాద్ధాంతానికి దిగిన కొండ సురేఖ ఆ తర్వాత కేటీఆర్ పేరును బహిరంగంగా ప్రస్తావించి వారు తమను బుజ్జగించారంటూ కార్యకర్తలతో చెప్పడం అధిష్టానానికి ఆగ్రహం కలిగించింది. ముఖ్యంగా కొండా మురళి మైండ్ గేమ్ కేసీఆర్ కు రుచించలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. తాము కాంగ్రెస్ లోకి పోతామంటూ మీడియాకు లీక్లు ఇచ్చి తద్వారా పార్టీని బెదిరించాలని చూడడం కేసీఆర్ సహించలేకపోయారట. ఇటీవల డిఎస్పై సెగరేగుతున్న సంగతి తెలిసిందే. డిఎస్ తో కొండా దంపతులకున్న అనుబంధం నేపథ్యంలో వీరు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానంతో కొండా దంపతులు సంప్రదింపులు జరిపినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ నెల 9వ లేదా 11వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో కొండా దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ఊహాగానాలు వరంగల్లో జోరుగా సాగుతున్నాయి. తమ కూతురు సుస్మిత పటేల్ కు పరకాల టికెట్, కొండ సురేఖకు
వరంగల్ తూర్పు టికెట్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ అంశానికి సంబంధించి ఇంతలా ప్రచారం జరుగుతుంటే కనీసం వారు గట్టిగా ఖండించకపోవడం కూడా పార్టీ అధిష్టానానికి అనుమానం వచ్చేలా చేసిందట. దీనికి తోడు ఇటీవల జరిగిన ప్రగతి నివేదన సభకు సంబంధించి కార్యకర్తలను చైతన్యపరచడంలో కానీ సభకు తరలించడంలో కానీ ఉత్సుకత చూపని కొండ మురళి అసలు సభకే హాజరు కాకపోవడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్లో వరంగల్ నగర మేయర్ నరేందర్, మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య మంత్రి కేటీఆర్ని కలిసి కొండ సురేఖకు టికెట్ ఇవ్వొద్దంటూ మొరపెట్టుకున్నారట. ఆమెకు టికెట్ ఇస్తే మరోసారి వరంగల్ తూర్పు నియోజకవర్గం గూండాల చేతిలో పెట్టినట్లేనని చెప్పుకున్నారట. ఈ విషయం తెలిసిన కొండ మురళి తన గాడ్ ఫాదర్తో మాట్లాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందట. గురువారం ఉదయం వరకు కార్యకర్తలను కలిసినప్పటికీ మధ్యాహ్నం నుంచి వరంగల్లోని తన క్యాంప్ ఆఫీస్ నుంచి కొండ మురళి బయటకు రాలేదు, ఎవరిని కలవలేదు. సురేఖను హైదరాబాద్లో అందుబాటులో ఉండాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు రావడంతో ఆమె అక్కడే ఆగిపోయారు. రాత్రి కొండ మురళి కూడా హైదరాబాద్కు వెళ్లారు. తమ భవిష్యత్ కార్యాచరణపై క్లోజ్ సర్కిల్తో చర్చిస్తున్నారట. అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత కొండ దంపతులు ప్రస్తుతం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. సమయంలో వరంగల్ తూర్పు నుంచి టికెట్ ఆశిస్తున్న గుండు సిద్ధారానికి మేనిఫెస్టో కమిటీ మెంబర్గా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత తూర్పు టికెట్ అంశంపై అంతర్మధనం సాగిస్తున్నారట. సురేఖ స్థానంలో సుధారాణి పేరు పరిశీలిస్తున్నారట. అదే సామాజిక వర్గంతో పాటు మహిళా కోట, రాజకీయ అనుభవం, నగరంలో సుపరిచితురాలు అన్న కోణాలు ఆమెకు ప్లస్ పాయింట్లుగా భావిస్తున్నారట. మరోవైపు నగర మేయర్ నరేందర్ పేరు కూడా అభ్యర్థిగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు, సారయ్య వంటి వారికి ఇప్పటికే కేసీఆర్ నుంచి టికెట్ లేదంటూ సంకేతాలు అందాయట. దీంతో ప్రదీప్ రావు ఇండిపెండెంట్గా పోటీ చేయడమా లేక బీజేపీ పక్షాన బరిలో దిగడమా అనే విషయంపై సన్నిహిత అనుచరులతో చర్చిస్తున్నారట. ఇప్పటికే కొండా దంపతుల విషయంలో గురుగా ఉన్న కేసీఆర్ వరంగల్ తూర్పు టికెట్ ఎవరికిచ్చినా ఇక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ను గెలిపించుకోవడానికి వ్యూహరచన చేస్తారన్న ప్రచారం సాగుతోంది. మరి కొండా దంపతులు ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, వరంగల్ తూర్పు టికెట్ ఎవరికి ఖరారవుతుంది అన్న విషయాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.